హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితారాక్స్ ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మేము సాటర్డే రోజు పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాము అండ్ ఎక్కడికి అంటే మా ఆఫీస్లోకి గోడౌన్గా మా ఆఫీస్ నేను ఆల్రెడీ నా ఆఫీస్ టూర్ షేర్ చేశాను కదా మేము అక్కడికి అండి ఇది మాది అడ్రస్ వచ్చేసి చెంగిచెర్లా దగ్గర ఉంటుంది ఇంతకుముందు నా ఆఫీస్ టూర్ చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి అసలు మా బిజినెస్ ఏంటి అనేది ఇది వచ్చేసి కాంటా అండి కొత్తగా లారీ వేయింగ్ స్కేల్ అనమాట కాంటా పెట్టించాము సో దానికి పూజ మేము ఆఫీస్లో పూజ చేసుకొని ఆ కాంటా కూడా పూజ చేసి ఫార్మల్గా స్టార్ట్ చేసాము అనమాట ఇదంతా ఆఫీస్ అండి ఇక్కడ మా ఇదేమో మేనేజర్ క్యాబిన్ వచ్చేసి మా బాస్ క్యాబిన్ ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఈస్ట్ ఫేసింగ్ ఈశాన్య మూల కాబట్టి ఇక్కడ దేవుణ్ణది పూజ నవగ్రహ పూజ గణపతి పూజ అవన్నీ చేస్తున్నారు ఈ లోపల మా వారు అంతా ఒకసారి చెక్ చేస్తున్నారు అందరూ ఏమేమి చేస్తున్నారా అని మాది వచ్చేసి పేపర్ ట్రేడింగ్ అండి వేస్ట్ పేపర్ సప్లయర్స్ టు మిల్స్ అనమాట మనకి ప్రెస్లో వాటిల్లో మిగిలి మిగిలిన పేపర్ కట్టింగ్స్ అవన్నీ మేము మిల్స్కి సప్లై చేస్తాము మా ఓన్ లారీస్ అవన్నీ ఉంటాయి టీసీఎం అవి వాటిల్లో మిల్స్కి సప్లై చేస్తామన్నమాట సో ఇప్పుడు చెక్ ఇప్పుడు మనది ఎంటీ లారీ ఫస్ట్ చెక్ చేసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఫుల్లీ లోడ్ చేసుకొని వస్తుంది లారీ ఆ లారీని మళ్ళీ వెయిట్ చూడాల్సి ఉంటుంది సో అక్కడ ప్రతిదీ మన ఓన్ దే ఉండాలని మా హస్బెండ్ ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు సో మా గోడౌన్లోనే ఏర్పాటు చేశారనమాట అది మొత్తం కంప్యూటరైజ్డ్ ఉంటుంది వచ్చి లారీ అక్కడ నుంచే మనకి లోపల దాని వెయిట్ కనిపిస్తుంది నేను అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఫస్ట్ ఇక్కడ దేవుడికి అయితే పూజ చేసుకొని నవగ్రహాలకి ఇంకా గణపతికి పూజ చేసుకొని మేము వెళ్ళి గుమ్మడికాయ అవన్నీ కూడా కొట్టి స్టార్ట్ చేసాము ఈరోజు ఫార్మల్గా మేము పూజ చేసుకొని స్టార్ట్ చేసామండి నెక్స్ట్ డే సండే అందరినీ పిలిచి గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసాము శాంతికి ఆట నది కూడా కోసి పూజ చేసాము సో అదంతా నేను ఇదే వ్లాగ్లో షేర్ చేస్తానండి ఇక్కడ స్కిప్ చేయకండి ఓం వాణిగర్భాభ్యాహం సతీవృందరాభ్యాన్మహ ఓం అర్ధ దివస్కాభ్యాన ఓం లక్ష్మీనారాయణాభ్యాన్మహ ఓం ఓమేశ్వరాభ్యాం పార్వతీప్రవీ మీ ఇంటి దేవత కులదేవతని కూడా ధ్యానం చేసుకోండి మీ ఇష్టదేవత్యుర్మ కులవత్యుర్మ సమస్త దేవత్యో నమో నమ వేసి నమస్కారం చేసుకోండి

పూజ అయిపోయినాక ఇది వచ్చేసి మెయిన్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట మనకి బయట కాంట నేను పొడుగ్గా చూపించాను కదా అక్కడ ఏదైతే ఉందో దాని మీద వెయిట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అండ్ ప్రింట్ కూడా అవుతుంది మనము ఇక్కడ ఆపరేట్ చేస్తే సో ఇక్కడ కూడా ఆఫీషియల్గా పూజ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఇది కూడా స్టార్ట్ చేసామన్నమాట

అండ్ పూజ అయినాక ఒకటి వెయిట్ చూద్దామని మాది యాక్టివా అనమాట అక్కడ మేనేజర్ యూజ్ చేస్తుంటాడు దాన్ని పెట్టి వెయిట్ కూడా చెక్ చేసాము స్లిప్ కూడా నిషిత ఆయన రితిక్ సూర్య ఇద్దరు కలిసి ఆన్ చేశారు చూసారు కదా ఇక్కడ కూడా గుమ్మడికాయ కొట్టి పూజ చేసాము ఇక్కడ కనిపించేది కూడా జయాసాయి గౌడ అని ఉంది కదా అది కూడా మాదే లోపలంతా షెడ్ అనమాట దసరాకి మెషిన్ కి పూజ చేసాం కదా ఆ లోపలికే అండి ఇదే అండి ఇప్పుడు మన యాక్టివా వెయిట్ వన్ టెన్ ఉంది అనమాట వన్ టెన్ కేజీస్ సో మా వారు దానిది స్లిప్ ఎట్లా తీయాలో చూపిస్తున్నారు ముప్పై తొమ్మిది ఇది బండి నెంబర్ వచ్చేసింది చూసుకోవాలి సార్ చూసుకున్నాక ఎంటర్ కస్టమర్ ఎంటర్ మెటీరియల్ ఎంటర్ కమోడిటీ ఎంటర్ సో ఎంటర్ ఎంటర్ కొట్టినాక ఇప్పుడు గ్రాస్ కదా పీ కొట్టాలి సూర్య ఇద్దరు కొట్టండి ఇద్దరు ఎంటర్ వస్తండి ఇద్దరు ఇక్కడ ఇద్దరు మళ్ళీ పీ వద్దండి ఇద్దరు మెల్లగా చూస్తున్నారు కదా ఇదే స్లిప్ వస్తుంది మనకి దీని మీద ఎన్నో రిసిప్ట్ వెహికల్ నెంబర్ దాని వెయిట్ అన్ని డీటెయిల్గా కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాది అశోక్ లేలాంది చిన్న చిన్న బండిది కూడా వీళ్ళు వెయిట్ చేశారండి అది నేను మీకు చూపిస్తున్నాను అండ్ మాది పూజ ఇట్లా ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాక మేము బయలుదేరిపోయాము అందరికీ ప్రసాదం అయితే పనిచేసి బయలుదేరాము ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అందరూ పని చేస్తూనే ఉన్నారండి వీళ్ళు లేడీస్ అయితే షార్టింగ్ సెక్షన్ అనమాట జెంట్స్ అందరూ లారీ లోడ్ చేసి అది పేపర్ మిల్స్కి వాటికి ప్రెస్ దగ్గర నుంచి తేవడం కట్టింగ్స్ అవన్నిట్లో జెంట్స్ ఉంటారు లేడీస్ అన్న అందరూ షార్టింగ్ సెక్షన్లో ఉంటారన్నమాట వీరు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అత్త అండి అంటే నాకు పిన్ అవుతారు మా పిన్నిని కూడా తీసుకొని వచ్చాము మేము పూజ కోసం పూజ అయిపోయినాక బయలుదేరిపోయామండి ఇక్కడంతా ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి హెచ్పిఎస్సిఎల్ గోడౌన్స్ ఉంటాయి ఇక్కడ పెట్రోలియం గోడౌన్స్ చెంగిచెర్ల అని చెప్పా కదా చెంగిచెర్లలో హెచ్పిసిఎల్ గోడౌన్స్ పక్కకే ఉంటుంది మాది మా ఆఫీసు సో ముందైతే అసలు మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ మాది ఇనాగ్రేషన్ అయింది అప్పుడైతే అసలు రెసిడెన్స్ కూడా ఉండేటివి కాదు ఇప్పుడు చాలా పెరిగిపోయిందండి చెంగిచెర్ల ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గర సో ఇక్కడ నాచారంలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అట్లా చాలా పెరిగిపోయింది ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు హప్సీ కూడా పక్కకే అనమాట ఇది వచ్చేసి మల్లాపూర్ సర్కిల్ అనమాట వాటర్ ఫాల్స్ కూడా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి అండ్ మనకి నోమా కళ్యాణ్ మండపం అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి ఇది వచ్చేసాం నెక్స్ట్ డేకి ఈరోజు చెప్పా కదా గెట్ టుగెదర్ ఉందని అందరూ మమ్మీ డాడీ కూడా విజయవాడ నుంచి వచ్చేసారు అండ్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చారు వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు అండ్ సండే ఫంక్షన్ కోసం అని అండ్ ఈరోజు మా అత్తయ్యకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా వారు అదేంటంటే రిబ్బన్ కటింగ్ అనమాట ముందుగా ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ అవుతున్నాయి అవన్నీ ఒక లుక్ వేసేసి వెళ్ళాము ఇక్కడే బయట టెంట్ వేసి వంటల వండిస్తున్నాము ఒకటి ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట మటన్ గ్రేవీ అండ్ బగారా రైస్ వండిపించాము సో కాంటాకి రిబ్బన్ కట్టింగ్ మా అత్తయ్యతో చేపిద్దామని సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు మా అత్తయ్య అయితే వీరంతా మా అత్తయ్య వాళ్ళ సిస్టర్స్ అనమాట వాళ్ళు ఏడుగురు అక్క చెల్లెళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరం కలిసి వచ్చాము సో రిబ్బన్ కటింగ్కి ప్రిపేర్ చేస్తున్నారు ఈ లోపల ఇదంతా చూసేయండి అంతా అరేంజ్ చేశారు చైర్స్ అవన్నీ ఎయిర్ కూలర్స్ పెట్టి ఎండాకాలం కదా చాలా వేడి ఉంటుందని ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు గ్యాదరింగ్ ఏర్పాటు చేశామండి ఎక్కడ వేడి ఫీల్ అవ్వకుండా అనమాట ఇదే అండి ఫార్మల్లీ రిబ్బన్ కటింగ్ అయిపోయినాక అందరం లేడీస్ అందరము ఫార్మల్గా ఇట్లా కాంట మీద క్యాట్ వాక్ చేసినట్టు చేసుకుంటూ వచ్చేసాము మా డాడీ కూడా చూస్తున్నారు ఏమేమి ఎట్లా వండుతున్నారా అని ఇది వచ్చేసి మటన్ గ్రేవీ ఇది సాంబార్ అనుకుంటా మటన్ గ్రేవీ చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ చేపిస్తామని చెప్పా కదా అన్నిటికీ ప్రిపరేషన్స్ అయిపోతూ ఉన్నాయి ఈ లోపల మేము లోపల ఆఫీస్ రూమ్లో కూర్చోడానికి వచ్చాము లోపలికి బాస్ చైర్ మీద నిషిత కూర్చుంది అండ్ రితిక్ సూర్య ఎదురుగా కూర్చున్నారు అండ్ కొన్ని కొన్ని మార్పులు అయినాయండి నేను ఆఫీస్ టూర్కి ఇప్పటికి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకున్నాము అండ్ జేఈ అని లోగో మీకు వెనక కనిపిస్తుంది కదా అదంతా కొత్తగా పెట్టించాము అండ్ అందరు ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు వీరందరేమో మాకు మా పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు అండ్ ఈయన అత్తలు కొడుకులు అట్లా అందరు వచ్చారనమాట అండ్ లేడీస్ అందరము ఇక్కడ లోపల రెస్ట్ రూమ్ ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాము ఇంకా లంచ్కి టైం ఉందంటే కొంతసేపు లోపల స్పెండ్ చేసి బయటకు వెళ్ళాము బయట కూడా చల్లగానే ఉంది బట్ ఇక్కడ ఏసీ ఉంటే కొంచెము పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకుంటారని ఇక్కడ ఉన్నాం కొంతసేపు మా మావయ్య గారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా అందరు వచ్చారండి మాది ఫ్యామిలీయే ఈజీగా హండ్రెడ్ మెంబర్స్ అయిపోతారు అండ్ ఇంకా వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు మేము లంచ్ అరేంజ్ చేసాము మొత్తం గోడౌన్లో అయితే వీరు మా మేనేజర్ వాళ్ళే చూసుకున్నారు తిను వచ్చేసి మా సిస్టర్ అనమాట సుజయ్ బ్లాగ్స్ అనమాట తన పేజ్ తన కూడా ఒక యూట్యూబర్ మా అక్క బావ ఫ్యామిలీ కూడా విజయవాడ నుంచి వచ్చారండి వచ్చేసి మా చిన్న మావయ్య గారు నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో షేర్ చేశా కదా మా మావయ్య గారు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు అనమాట వీరు అందరూ లంచ్ చేస్తున్నారు ఒకసారి అందరికి హాయ్ చెప్తామని మీకు చూపిస్తున్నాను హాయ్ చిన్ను హాయ్ హాయ్ టింకు ఒక్కడే కూర్చున్నా హాయ్ హలో ఏముంది అయ్యా పన్నీర్ కూర చూసారు కదా ఎంతో సరదాగా గడిచిపోతుందండి ఫ్యామిలీ అందరం కలిసామంటే ఇంత పెద్ద ఫ్యామిలీలు ఈ రోజుల్లో ఉండడం కూడా చాలా తక్కువ అనమాట అలాంటి ఇది అలాంటి దీనిలో మనకి ఉన్నప్పుడు అందరం ఎంజాయ్ చేయాలి ఇవన్నీ భోజనాలు లైన్గా నేను చూపిస్తాను ఇదంతా వెజ్ సెక్షన్ అండి ఈరోజు సంకష్ట చతుర్థి ఉంది కాబట్టి కొంతమంది వెజ్ తింటామన్నారు సో వాళ్ళకి పన్నీర్ కర్రీ కూడా సాంబార్ వైట్ రైస్ అవన్నీ కూడా అరేంజ్ చేసాము అండ్ స్వీట్ వచ్చేసి డబల్ కమీటా చేయించాము అంతా మేము వంట ఆయననే పెట్టి చేయించామండి లంచ్ అయిపోయినాక కూడా చాలాసేపటి వరకు ఇట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళారు అందరూ గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకున్నాక నేను కూడా బోన్ చేసేసాను అండ్ లాస్ట్కి ఇంకో చిన్న ప్రోగ్రామ్ ఉందంటే అదేంటంటే మా వారికి అందరూ ఈయన ఫ్రెండ్స్ సన్మానం చేశారు అది మాత్రం ద మోస్ట్ మెమరబుల్ అనమాట ఆ వీడియోని నేను లాస్ట్ యాడ్ చేస్తున్నాను మా వారి ఫ్రెండ్ అనమాట కిరణ్ అని ఈ అన్న మా వారికి సత్కరించారండి షాల్ కప్పి అది చాలా ఇదే ఈరోజు వ్లాగ్ అండ్ మా కాంటాకి పూజ దాని ఇనాగ్రేషన్ అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నీ ఒకటే వీడియోలో షేర్ చేశాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్